అదృష్టార్ వారి అదృష్టరత్నం ధరించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. కన్న ప్రేమ అన్నది మనుషులకేనా జంతువులకు ఉండదా? ఉంటుంది. ఆ ప్రేమ ఎంత దృఢంగా ఉంటుందో నిరూపించింది ఓ శునకం. కన్న బిడ్డలు నీళ్లలో చిక్కుకున్నారన్న దిగులుతో వారిని రక్షించేందుకు ఎవరూ రాలేదన్న ఆందోళనతో రాత్రంతా దిగులుగానే గడిపింది. బిడ్డల్ని రక్షించమంటూ ఆ శునకం ఏ దేవుడిని వేడుకుందో కానీ దేవత రూపంలో ఓ డీసీపీ దాని బాధను గుర్తించింది. ఆమె చొరవతో ఆ శునక సంతానం సురక్షితంగా అమ్మ ఒడికి చేరుకున్నాయి. నందిగామ మండలం ఐతవరం గ్రామం. కుండపోతగా కురిసిన వర్షాలతో ఆ గ్రామానికి సమీపంలో ఉన్న హైవే మీద పెద్ద ఎత్తున నీళ్లు నిలిచాయి. ఐతవరం గ్రామం కూడా ప్రమాదంలో పడింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అటు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలోని అంబారుపేట నుంచి కొండపల్లి ప్రాంతంలో ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు వచ్చిన 70 మందిని పోలీసులు సురక్షితంగా ఓ బుల్డోజర్ సహాయంతో తరలించారు. ఈ తతంగమంతా ఇలా జరుగుతుంటే ఆ సహాయ కార్యక్రమాలు జరుగుతున్న ప్రాంతంలోకి ఓ వీధి కుక్క పరిగెత్తుకొచ్చింది. తీవ్రమైన ఆందోళనతో పోలీసులను చూస్తూ ఏదో చెప్పాలన్న ప్రయత్నం చేసింది. జనాల్ని కాపాడే ప్రయత్నంలో ఉన్న పోలీసులు ఈ శునకాన్ని ఎలా పట్టించుకుంటారు చెప్పండి? ప్రజలందరినీ బుల్డోజర్లోకి ఎక్కించుకొని వారిని సురక్షిత ప్రాంతంలోకి తరలించే సమయంలో ఆ శునకం చిన్నగా అరుస్తూ ఆ వాహనం వెంట పరిగెత్తింది. అప్పటికి దాన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో నిరాశగా వెనుతిరిగింది. ఈ అమ్మ చేసిన విన్నపాన్ని దేవుడు విన్నాడో ఏమో. ఈ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న డీసీపీ అజిత ఆ కుక్క బాధను గుర్తించింది. ఎందుకు ఆ కుక్క ఇలా నీళ్లలో దిగులుగా తిరుగుతోంది? ఎందుకు బుల్డోజర్ వెంట పరిగెత్తింది అన్న తీరులో ఆమె ఆలోచించింది. దీంతో తమ సిబ్బందిని ఆ కుక్క ఎందుకు అంతలా అరుస్తుందో చూడమంటూ సూచించింది. ఆ సూచనతో అలర్ట్ అయిన రక్షక భటులకు అక్కడే గేటు వేసేసున్న ఓ ఇంట్లోంచి లీలగా కుక్క పిల్లల అరుపులు వినిపించాయి. వెంటనే వారికి విషయం అర్థమైంది. గేటు దూకి మరి ఆ ఇంట్లోకి ప్రవేశించారు. అక్కడ నీటి మడుగులో గజగజ వణుకుతున్న 2 బుజ్జి కుక్క పిల్లలు కనిపించాయి. వాటిని జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చారు. ఆ మొత్తం రెస్క్యూ తతంగాన్ని ఆ తల్లి శునకం అత్యంత ఆందోళనగా చూడటం గమనించిన వారికి ఆశ్చర్యం కలిగింది. బిడ్డల్ని కాపాడుకోవాలని ఆ అమ్మ పడ్డ తపన చూసి వారిని ఇది కదా తల్లి ప్రేమంటే అని అనిపించింది. ముక్కు పచ్చదారిని తన ముద్దు బిడ్డల్ని వరద ముంపు నుంచి కాపాడి తెచ్చిన పోలీసులకు మాటలు రాని ఆ శునకం కృతజ్ఞత ఎలా చెబుతుంది? అందుకే తన బిడ్డల్ని తనకు అందించేందుకు సాయపడ్డ పెద్ద పోలీస్ సార్కు థ్యాంక్ యూ సార్, మీరు చేసిన మేలు ఈ జన్మలో మరవలేను అన్నట్లుగా ఇలా ఆయన చేతిని నాకుతూ తన కృతజ్ఞతలు ఇలా తెలుపుకుంది. बेटे से